వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. భోజనంలోకి కావలసిన కూరగాయలు పప్పుదినుసుల ధరలే కాదు, నోరు చుర్రుమనేలా వేడివేడి కాఫీ కూడా ఇక నుంచి ప్రియమే. బహుశా కాఫీ తాగుతూ గురువారం ఉదయం ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సభ్యులు కూడా వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోవడానికి ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే జులై ద్రవ్యోల్బణం 6% మించుతుందన్న అంచనాలు నెలకొన్న సమయంలోనే కాఫీ ధరలు భగ్గుమన్నాయి. అంతర్జాతీయంగా కాఫీ గింజలకు తీవ్రమైన కొరత ఏర్పడి స్వల్పకాలంలోనే ధరలు 15 నుంచి 50% పెరిగాయి. మన దేశంలో కర్ణాటకలోని చిక్మంగళూరు నుంచి అధిక ధరలకు కాఫీ బీన్స్ కొనాల్సి వస్తుందని పూణేలోని కాఫీ ట్రేడింగ్ సంస్థ గాంధీ కాఫీ యజమాని రాజీవ్ గాంధీ తెలిపారు. రోబర్ట్ బీన్స్ ధరలు దాదాపు 5% పెరగ్గా అరాబిక్ బీన్స్ ధరలు 15% ఎగిశాయని వివరించారు. ఈ పెంపుదల వినియోగదారులకు మళ్లించాల్సి వస్తుంది అన్నారు. ఒక్క జులై నెలలోనే రీటైల్ మార్కెట్ లో రోబస్టా ఫీబెర్రీ బీన్స్ తో బ్లెడ్ చేసే కాఫీ పొడి కేజీకి 580 నుంచి 650కి చేరింది.